కాకినాడ జిల్లా జగ్గంపేట రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. 200 రూపాయలు తక్కువైనా ఇచ్చి పచ్చి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో జనసేన లీడర్ పాటంశెట్టి సూర్యచంద్ర పాల్గొని మద్దతు తెలిపారు. దేశానికి రైతు వెన్నెముక అంటారని, రైతు లేకపోతే రాజ్యం లేదని వేదికలకి గొప్పలు చెప్తారు కానీ ఏ ప్రభుత్వాలకైనా తమ పంటలు గిట్టుబాటు ధర కల్పించలేదని రైతులు వాపు. ధాన్యంలో 17% లోపు తేమ ఉండేలా ఆరబెట్టి తెస్తేనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారని రైతులు చెబుతున్నారు. రైతులకు న్యాయం చేయాలని జనసేన నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వారితో కలిసి ఆర్డీఓ సొసైటీ అధికారులని, ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు ఆడారి నానాజీ, గంధం ప్రభాకర్, మురా సహదేవుడు తదితరులు పాల్గొన్నారు. అమ్ముకోవద్దు, రైతు కోసం మేము చేస్తామని చెప్పి కళ్ళాలు పెట్టాలి. రైతులకు అవగాహన కల్పించాలి. ఇవాళ 1000 రూపాయలు ఇస్తే ఎవడన్నా పట్టుపద్ది బాగుందని చెప్తాడు రైతు. 1530 రూపాయలు గవర్నమెంట్ ఇస్తారా? 1000 రూపాయలు ఇస్తే పట్టుపద్ది బాగుందని చెప్పి దళారులు బాగు కోసం చేస్తుంది ఈ గవర్నమెంట్. దళారులు ఎవరు ఆత్మహత్య చేసుకునేది అంటున్నారు. ఏదో కావాలని చెప్తున్నట్టు మీకు కనపడుతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ 3000 మంది కౌలు రైతులు చనిపోయారు. లిస్ట్ ఇమ్మంటే ఇస్తాం మీరు. 3000 మంది రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఈ ధాన్యం కొనక అప్పులు నష్టం వచ్చి చనిపోయారు సార్. ఇంకా ఎంతమంది చనిపోవాలి? మనం ఎవరు చనిపోతారు అన్నవారు కాదు, ఎవరు అందరూ చనిపోతారు. చావపోతే ఏం చెప్తారు? మీరు రైతులు బాధ మేము పొలాలు కష్టాలు వింటున్నాం. వాళ్ళ బజ మాత్రం మీరు టెన్షన్ పడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తాం. అధికారికి మనం సమస్య చెప్దామని చెప్పేసి మేము ఆఫ్ చేసుకుంటాం. లేకపోతే చాలా మంది చచ్చిపోనండి ఈ 4 రోజుల నుంచి. మనం రైతులు కాపాడాలి. మనం అన్నం పెట్టి రైతులు మనం కాపాడాలి. భరోసా ఇవ్వాలి రైతుకు.